టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మరొక నటుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్న లేటెస్ట్ సినిమా TRILAR. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని దానయ్య నిర్మిస్తుండగా కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రను చేస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్నారు. పేట్రియాటిక్ మూవీగా స్వాతంత్ర్యోద్యమానికి పూర్వం జరిగిన కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్తో పాటు పలు ఇతర భాషల ఆడియన్స్లో కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్స్గా నటిస్తున్న ఈ సినిమా యొక్క క్లైమాక్స్ షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. ఇటీవల రిలీజ్ అయిన చరణ్, ఎన్టీఆర్ల ఫస్ట్ లుక్ టీజర్స్ రెండు కూడా యూట్యూబ్లో ఆతిరిపోయే వ్యూస్ని దక్కించుకుని ఆడియన్స్లో మూవీపై విపరీతమైన క్రేజ్ని దక్కించుకుంది. ఇక దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేయబోతున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్తో కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమా ఈ ఏడాది మార్చిలోనే సెట్స్ మీదకు వెళ్లబోతున్నట్టు టాక్. మంచి యాక్షన్తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్గా దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాని తెరకెక్కించనుండగా ఇందులో ఎన్టీఆర్ పాత్ర అదిరిపోతుందని సమాచారం. దీని తర్వాత కేజీఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు ఎన్టీఆర్. నిన్న ఇంటర్వ్యూలో భాగంగా ఈ ప్రతిష్టాత్మక కాంబో సినిమాని తాము నిర్మించబోతున్నట్టు మైత్రి మూవీ మేకర్ సంస్థలు ప్రకటించాయి. అయితే ఇవి రెండు మాత్రమే కాకుండా వీటి తర్వాత తెరకెక్కబోయే ఎన్టీఆర్ తదుపరి సినిమా కూడా ఫిక్స్ అయినట్టు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. దాని ప్రకారం కాలీవుడ్ దర్శకుడు అట్లీ ఇప్పటికే ఎన్టీఆర్ కోసం ఒక పవర్ఫుల్ స్టోరీ సిద్ధం చేశారని, ఇటీవల అది విన్న ఎన్టీఆర్ దానికి పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయండి, వీలైనంత తొందరగా దాని పట్టాలెక్కిద్దామంటూ మాటిచ్చారట. మొత్తంగా ఈ లైనప్ చూస్తుంటే ఒకదాని వెంట మరొకటి భారీ సినిమాలని యంగ్ టైగర్ ఎన్టీఆర్ లైన్లో పెట్టినట్టు తెలుస్తోంది. రేపు ఇవి రిలీజ్ అయితే మంచి సక్సెస్ సాధిస్తే హీరోగా ఎన్టీఆర్ మరింత ఉన్నత స్థాయికి చేరి టాప్ హీరోగా తన స్టార్ని సుస్థిరం చేసుకోవడం మాత్రం గ్యారంటీ. టీఎఫ్ఐడి మీడియాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదాలు. మీకోసం మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి ఈ ఛానల్లో ఫోక్ సాంగ్స్ అందిస్తున్నాము. అవి చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాం. ఫోక్ సాంగ్స్ లింక్స్ కోసం డిస్క్రిప్షన్లో చూడండి.